సార్ ఏపీఎం సమ్మేపల్లి సార్ ఎవరు చెప్పామని మీకు మెసేజ్ పెట్టమని ఆడ 80% రీచ్ కమ్మంటే మేము చేయలేము అని పెట్టినాను సార్ చేయలేమంటే వదిలేసి వెళ్ళిపోను నేను ఎందుకు వదిలేసిపోతావు సార్ నేను 20 ఏళ్ళ నుంచి ఎక్కడ వెళ్ళాలి నోరు మూసుకొని పని చేయడం నేర్చుకో మెసేజ్ ఎందుకు పెడుతున్నావు నువ్వు నోరు మూసుకొని ఎందుకు ఉంటా సార్ నేను ఎంత కష్టపడతాను మీకు తెలుసా ఉదయం 6 గంటలకు రాత్రి ఏం మాట్లాడుతున్నావు ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు సార్ నేను ఏం మాట్లాడటం లేదు సార్ మీరు ఆవేశపడుకుని చెప్పేది సార్ విలేకరులు వచ్చి ఇప్పుడు నన్ను ఎంత ప్రెజర్ పెట్టారో కిరోసిన్ తెచ్చి పోసుకొని అగ్గి పెడతాం నీ మీద కేసు పెడతామంటాండ్రు విలేకరులు వచ్చి మాట్లాడుతున్నావు నువ్వు సార్ విలేకరులు వచ్చి కిరోసిన్ పోసుకొని అగ్గి పెట్టిస్తాం నువ్వు మెసేజ్ ఎందుకు పెట్టావు నువ్వు అది నువ్వు చేయకపోతే నువ్వు ఎందుకున్నావు మరి ఏం మాట్లాడుతున్నావు నువ్వు సార్ నేను చేస్తాను నేను చెయ్యను అనటం లేదు సార్ నేను టార్గెట్ చేయను అనటం లేదు జిల్లాలో మొదటి రోజు 102 హైయెస్ట్ చేసింది నేనే ఇప్పుడు గాని చేస్తున్నాం సార్ మిగతా డిపార్ట్మెంట్లు ఉన్నారు తహసీల్దార్ ఎండు తప్ప ఎవరు రావటం లేదు కేవలం మా మీదనే ప్రెజర్ పెడుతున్నారు సంఘాలలో సార్ సంఘాలలో బూతులు తిడుతున్నారు సార్ మమ్మల్ని బాబు నీ కోసమే కాదు అందరికీ తిడుతున్నారు ఏముంది కాదు సార్ తిట్టడం అంటే అట్లా కాదు మగవాళ్ళు ఒప్పుకున్న మహిళలు మేము చెయ్యము నువ్వు వెళ్ళిపోయి నుంచి అంటున్నారు అలే కాదు నువ్వేం ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు ఏమనుకుంటున్నావు నువ్వు యూసెస్ఫుల్ సార్ మీరు అనవసరంగా అనొద్దు సార్ నేను ఖచ్చితంగా అనవసరంగా అనొద్దు కాదు నువ్వు ఎవడయ్యా మెసేజ్ పెట్టడానికి ఇప్పుడు మీరు చేయమన్నారు సార్ 80% చేయమన్నారు నువ్వు ఎందుకు పెడతావు నువ్వు మీరు చేయమన్నారు కాబట్టి నేను నా బాధ చేస్తున్నాను నువ్వు చేయకపోతే పారిపో నువ్వు ఏమనుకుంటున్నావు నువ్వు నేను ఎందుకు పారిపోతా సార్ మెసేజ్ ఎందుకు పెడుతున్నావు నువ్వు యూసెస్ఫుల్ సార్ మీరు ఇట్లా అన్నారంటే జిల్లాలో ఏ ఒక్కరము చెయ్యము నేను చెప్తున్నా ఇప్పుడే బెదిరిస్తున్నారు మీరు మమ్మల్ని మీరు బెదిరించి చేయిస్తున్నారు యు ఆర్ స్పాయిలింగ్ ద సిస్టమ్ సార్ మీరు బెదిరించి చేస్తున్నారు సార్ మేము బెదిరించి చెయ్యము సార్ సంఘాలకు నత్త చెప్పి సంఘాలకు మీటింగ్ పెట్టి సార్ సంఘాలకు అవగాహన కల్పించి చేస్తాము లేకపోతే వచ్చి కలువు ఎక్స్ప్లెయిన్ చే యు కెనాట్ డిస్ట్రాయ్ ద సిస్టమ్ మేము డిస్ట్రాయ్ చేయడం లేదు సార్ మీరు బెదిరిస్తున్నారు మీరు బెదిరిస్తున్నారు మేము ఈ టార్చర్ పడలేకున్నాము సంఘాలను అవగాహన కల్పిస్తున్నాం సార్ మీరు ఎందుకు అనవసరంగా భయపెట్టిస్తున్నారు నువ్వు అలా నువ్వు చెప్పి ఏమనుకుంటున్నావు అందరికి ఏం చెప్తున్నారు మీరు ఏం చెప్తున్నారు అందరికి నేనేం చెప్పడం లేదు సార్ మళ్ళీ అలా చెప్పడం ఎవరు చెప్పారు మీకు సార్ నాకు ఎవరు చెప్పలేదు మేము చెప్తున్నారు నేను తహసీల్దార్ గారిని చేయకపోతే మీరు చేయకపోతే మీ ప్రాబ్లం యూ కెనాట్ నా ప్రాబ్లం ఎందుకు అవుతుంది సార్ సార్ తహసీల్దార్ గారు ఎండిఓ గారిని ఏమడుగుతున్నాం బాబు ఎవరు నువ్వు నువ్వెవరు నువ్వు నువ్వు ఏ నేను ఎవరు కానప్పుడు నాకు ఎందుకు అడుగుతారు సార్ నేను ఏపీఎం కాబట్టి ఎందుకు నువ్వు మెసేజ్ పెడుతున్నావు మీరు ఒక నిమిషం చెప్పేది నేను పని చేయకపోతే బాబు పని చేయకపోతే నువ్వు చేయలేమని సార్ నన్ను ఒక్కరిని అడుగుతున్నారు మండలంలో మిగతా వాళ్ళకి సహకారం ఇవ్వండి నేను అడుగుతున్నాను హౌసింగ్ నువ్వేం చేస్తున్నావు చెప్పు హౌసింగ్ ఏం చేస్తున్నావా నువ్వు ఇప్పుడు వాళ్ళందరూ వదిలేసి నువ్వు ఒక్కడే పని చేస్తున్నావు అనుకున్నావా ఎవరు సార్ సార్ పని చేయకుండా అలవాటు అయిందా నీకు ఎవరు సార్ మీరు కనుక్కోండి జిల్లాలో అన్ని సబ్జెక్టులు ఫస్ట్ నేనే ఉంటా ఊరికి అనవసరంగా అనొద్దు మీరు ఫస్ట్ గా ఉన్నప్పుడు ఏం మాట్లాడుతున్నావు నువ్వు సార్ చేయకుండా విలేకరులు వచ్చి ఇప్పుడు బెదిరించిపోతాను సార్ నన్ను బాబు నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫోన్ చేసి మాట్లాడు పీడిటి అంటే మాట్లాడు సార్ నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మాట్లాడు సార్ ఒక నిమిషం నీకు సార్ మమ్మల్ని ఒక నిమిషం చెప్పనియండి మమ్మల్ని మీరు ఒక విధానం వన్ వేనే చెప్తున్నారు సెకండ్ మా బాధలు వినండి ఐసీడీఎస్ వాళ్ళు ఉన్నారు రెవెన్యూ వాళ్ళు ఉన్నారు సచివాలయం సిబ్బంది ఉన్నారు అందరినీ పంపించండి మేము చేయిస్తాము బాబు నువ్వు ఫస్ట్ నీ పని చేయి నువ్వు నా పని నేను చేస్తున్నావు సార్ సంఘాల మీటింగ్ పెట్టున్నారు